గత పాలకుల తప్పిదాల వల్లే ఎండపల్లి మండలంలో పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి మండలం వేమునూరులో ఉన్న ఇంటెక్ పంప్ హౌస్ ను పరిశీలించిన లక్ష్మణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు గ్రామంలో ఉన్న ఇంటెక్ పంప్ హౌస్ ను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. పంప్ హౌస్ లోని 1వ మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని గోదావరి జలాలను నంది మేడారంలోని నంది రిజర్వాయర్లోకి తరలింపు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి, మారుడుపల్లి, ఉండెడ గ్రామాలకు చెందిన వరి పొలాలకు సాగునీరు అందక ఎండిపోయాయి. ఈ విషయాన్ని రైతులు విప్ అడ్లూరి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని తరలించాలని సూచించారు. నీటి తరలింపు కోసం అధికారులు మోటార్ను సిద్ధం చేయగా విప్ అడ్లూరి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదల వల్లే ఎండపల్లి మండలంలోని పంట పొలాలకు సాగునీరు అందకుండా ఎండిపోతున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. తర్వాత ప్రజాప్రతినిధులు పనిచేసి 2014 నుంచి 18 వరకు 24 వరకు పనిచేసిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం రైతాంగానికి సాగునీటి కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయాలి. దీని ఆయకట్టు కింద రైతాంగ పరిస్థితి ఏంటంటే, నీళ్ళు వచ్చే దగ్గర ఎక్కడైతే గత కొన్ని నెలలకెళ్ళి సుమారు 6 నెలలకెళ్ళి షటర్లు మొత్తం పలిగిపోయి షటర్లు కిందికి అడుగు పోయి జామ అయిపోతే దానికి సంబంధించిన అధికారులతోని అప్పుడున్నట్టు ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంజనీర్లతో మాట్లాడి ఎంబడే తక్షణమే మరమ్మతులు చేపించి రైతాంగం నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంత టెన్షన్తో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రైతులు ఒక్కొక్కసారి మరి రైతాంగం ఆలోచన చేయాలి. ఏ ఒక్క గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నవాళ్ళు శాశ్వతంగా మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఏ విధంగా ఈ గ్రామాలను ఆదుకోవాలనేది ఎక్కడ కూడా ఆలోచన ఇవ్వాలి. ఇప్పుడు మరి పరిస్థితి ఏం తెలుసా, మన గోదావరి తలాపుకుంటుంది అక్కడ నీళ్ళ చుక్క రాదు, ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి పైప్ లైన్ ద్వారా లీకేజ్ల ద్వారా నీళ్ళ కోసం మనం ఆధారపడాలి. ఈ ముంజంపల్లి మా ఈ గ్రామాలు ఇక్కడ శాశ్వతంగా సాగునీరు వచ్చే విధంగా తాగునీరు వచ్చే విధంగా నా వంతు బాధ్యత ఉంటుందని తెలియజేసుకుని నేను 3 నెలల నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా కూర్చోలేదు. మా రైతుల పంట పొలం ఎక్కడ ఎండిపోతాయి, ఎట్లా ఆదుకోవాలి, ఈరోజు వర్షపాత పరిస్థితి తక్కువ ఉన్నది, రేపు ఎండాకాలం వస్తుంది, ఎట్లా నీళ్ళు తాగాలని చెప్పేసి సుమారు 3 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తాగునీటి కోసమే నేను జిల్లా కలెక్టర్ గారికి ఇస్తుందంటే ఖచ్చితంగా కావాల్సిన రైతుకు నీళ్ళు కావాల్సిన మన నీళ్ళు సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, అప్పుడే మనం ఎమ్మెల్యే అన్నట్టు మాటలు ఎప్పుడు కాదు చేతులు చేసి కూడా చూపెడతాం. ఇలా మొన్న వచ్చి పెద్ద పెద్ద నట నుంచి జీవించి నటిస్తాను కావాలని నడిచినట్టు ఏదేమైనా కూడా మా రైతాంగాన్ని మేము పిలుపునిస్తున్నా, దయచేసి దండం పెట్టి చెప్తున్నాం మా మిస్ప్రెస్ మిత్రుల ద్వారా. నేను గెలిచి 3 నెలలు దాటింది, మనకు శాశ్వత పరిష్కారానికి మీరు సలహాలు ఇవ్వండి. రాజకీయాలు అతీతంగా ఏ పార్టీ నాయకులు సలహా ఇచ్చినా కూడా తీసుకుంటా. మన రైతులకు సాగునీరు శాశ్వత పరిష్కారం, తాగునీరు శాశ్వత పరిష్కారం.